సోమేశ్వరస్వామి. శ్రీవారి దర్శనం భక్తులకు మనోహరం. అలాంటి స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తారు. మహాప్రసాదంగా గుర్తింపు పొందిన తిరుమల లడ్డు కల్తీమయం కావడం దుమారాన్ని రేపింది. కమిషన్ల కోసం లడ్డూలో కల్తీనెయ్యి వాడకం కలకలం సృష్టించింది. చారిత్రక నేపథ్యం గల తిరుమల లడ్డూను కాపీ కొట్టడానికి ప్రైవేట్ వ్యక్తులే కాదు, అనేక దేవాలయాలకు సాధ్యం కాలేదు. గుమగుమలాడే లడ్డు ప్రసాదాన్ని కాపీ చేయలేకపోవడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహత్యమని శ్రీవారి భక్తులు విశ్వసిస్తారు. 3 శతాబ్దాల చరిత్ర గల తిరుమల లడ్డు తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది. 155 గ్రాముల బరువు గల లడ్డూ తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, 70 గ్రాముల ఇతర పదార్థాలు ఉపయోగిస్తున్నారు. నాణ్యతకు మారుపేరుగా నిలిచిన తిరుపతి లడ్డూను తిరుమల అధికారులు, ప్రభుత్వాధినేతలు దెబ్బతీయడంపై హిందూ భక్త జనం మండిపడుతుంది. జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసి పేటెంట్ రైట్ పొందిన తిరుమల లడ్డూకు జంతువుల కొవ్వు వాడడం శ్రీవారి భక్తులను విస్తుగొలుపుతోంది. తిరుమల లడ్డూ వివాదం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్న అధికార వర్గాలు బాధ్యులపై చర్యలు తీసుకోలేకపోతుంది. మహాప్రసాదానికి మచ్చ తెచ్చిన నేతలు ఒకరిపై ఒకరు మండిపడుతున్నా తిరుమల పవిత్రను కాపాడలేకపోతున్నాయి. తిరుమల లడ్డూకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారు 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించినట్టు చరిత్ర చెబుతోంది. 2010 వరకు రోజుకు 100,000 వరకు లడ్డూలు తయారు చేసిన టీటీడీ భక్తుల రద్దీ పెరగడంతో వాటి సంఖ్యను 3.20 లక్షలకు పెంచింది. లడ్డూకు 2014లో జీఐ గుర్తింపుతో పాటు పేటెంట్, ట్రేడ్మార్క్ రిజిస్టర్ కావడం మరో విశేషం. నాసిరకం నెయ్యితో తిరుమలకు ఉన్న విశిష్టతకు మంటగలపడంతో దేశ విదేశాలకు చెందిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహాపాతకానికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డు విశిష్టతను, పవిత్రతను కాపాడలేకపోయానని మదనపడుతున్న టీటీడీ ఈవో సామలరావు ఇంతవరకు ఏమి చేసినట్టు అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తిరుమల మహాప్రసాదాన్ని కలుషితం చేయడానికి టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పాలక మండళ్లు కమిషన్ల కోసం కల్తీ నెయ్యి కొనుగోలుకు అనుమతిస్తే అధికారులు మౌనం వహించడం ఏమిటన్న ప్రశ్న వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే నెయ్యి కొనుగోలుకు 2024 మార్చి 12న టీటీడీ టెండర్ వేసి 8న టెండర్ను ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఈ ఆర్డర్ను దక్కించుకుంది. కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో ధర 319 రూపాయలుగా పేర్కొంది. మార్కెట్ ధరలో సగం ధరకు తక్కువకే నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన ఆ సంస్థ తీరును అధికారులు గుర్తించకపోవడం దుమారం కొనసాగుతోంది. అందువల్లే దేవుడి లడ్డూ ప్రసాదం అపవిత్రంగా మారింది. ఆవు నెయ్యిలో పంది కొవ్వు నుంచి తీసిన నూనె కలిపారని తేలడంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఉరికి పడింది. ఇంతకాలము తాము జంతువుల కొవ్వుతో తయారైన లడ్డూను తిన్నామా అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ 6 నుంచి 12 మధ్య 4, 15 నుంచి 6 వరకు 6 ట్యాంకర్లను తిరుమలకు పంపింది. 6, 12 తేదీల్లో పంపిన ట్యాంకర్ల నమూనాల్లో అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులోని ల్యాబ్కు శాంపిళ్లు పంపడంతో నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలున్నట్లు ల్యాబ్ గుర్తించడంతో తిరుమల అధికారులు మిగతా ట్యాంకర్లను నిషేధించారు. ఏది ఏమైనప్పటికీ జంతువుల కొవ్వుతో తయారైన తిరుమల నెయ్యి వ్యవహారంపై విచారణ పూర్తయితే అరాచకానికి పాల్పడిన దోషుల బండారం బయటపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.